ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తా. బొమ్మ అనుకుంటారో మరి ఏమైనా అనుకుంటారో మీకే వదిలేస్తున్నా. బొమ్మ అనుకున్నారో మీరు పప్పులో కాలేసినట్లే. ఆమె బొమ్మ కాదు, మనిషే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న మహిళే. ఇంకోసారి ఆ ఫోటో చూడండి. హైట్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మంచి హైట్ ఉంటే ఆ ఫ్యాన్ బేస్ వేరే ఉంటుంది. అబ్బాయిలైతే ఓ 6 అడుగులు, అమ్మాయిలైతే అంతకన్నా కాస్త తక్కువ హైట్ ఉంటే ప్రతి ఒక్కరూ ఇట్టే ఇంప్రెస్ అయిపోతారు. కానీ మీరు చూసిన అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మాత్రమే కాదు, ఇంకా చాలా రికార్డులు ఆమె సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడుంటుంది, ఆమె రికార్డులు ఏంటి? వామ్మో, ఏంటి ఇంత హైటా అని ఆశ్చర్యపోయారా? అంతే మరి, ఈమెను చూసిన ప్రతి ఒక్కరూ అలానే ఫీల్ అవుతారు. కానీ ఈమె ఇంత హైట్ అవ్వడానికి కొన్ని అనారోగ్య కారణాలున్నాయి. ఇక ఆమె ఎవరు అనే విషయానికి వస్తే, ఈ 7 అడుగుల అమ్మాయి పేరు రుమేసా గెల్గి. జనవరి 1, 1997 జన్మించింది. గెల్గి హైట్ 7 అడుగుల 7 అంగుళాలు. అంటే ది గ్రేట్ ఇండియన్ ఖాళీ కన్నా ఈమె 6 అంగుళాలు హైట్ ఎక్కువ. అంటే ఓసారి ఊహించుకోండి, ఆమె పక్కన మీరు నిల్చుంటే ఎంత చిన్నగా కనిపిస్తారు. రుమేసా గెల్గి ఓ న్యాయవాది, పరిశోధకురాలు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. గెల్గి గతంలో అత్యంత పొడవైన యుక్త వయస్కరాలుగా రికార్డు నమోదు చేసుకుంది. ఇప్పుడు ఆమె జీవించి ఉన్న అత్యంత పొడవైన మహిళగా రికార్డును బ్రేక్ చేసింది. రుమేసా పేరుపై ప్రస్తుతం 4 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఆమె ఇటీవల ఫిబ్రవరి 2022 మరో 3 అదనపు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. గెలిగి అత్యంత పొడవైన మహిళగా ఒక రికార్డు నమోదు చేయగా, భూమిపై జీవించున్న అతి పొడవైన చేతివేలు, అతి పెద్దదైన చేయి ఉన్న మహిళగా 2 రికార్డులను తన పేరిట లెక్కించుకుంది. ఆమె కుడి చేయి 24.93 సెంటీమీటర్లు పొడవుండగా, ఎడమ చేయి 24.26 సెంటీమీటర్లుగా ఉంది. ఇక అతి పొడవైన వీపు ఉన్న మహిళగాను ఆమె 4వ రికార్డును సొంతం చేసుకుంది. రుమేసా గెల్గి ఇంత హైట్ అవ్వడానికి కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయి. రుమేసా వీవర్ సిండ్రమ్ అనే వ్యాధితో బాధపడుతుంది. దీనివల్ల ఆమె చాలా హైట్ పెరిగిపోయింది. ఎంతలా అంటే, తన ఇంట్లో కూడా ఎవరు ఆమె హైట్లో లేరు. అయితే ఇలా ఎక్కువగా హైట్ పెరగడం వల్ల చిన్నతనం నుంచి వేధింపులకు గురయ్యారని చెబుతోంది గెల్గి. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు అన్ని విధాలా సహకరించారు. కానీ ఈ హైట్ వల్లే ఇప్పుడు గిన్నిస్ రికార్డులు సాధించారని గర్వంగా చెబుతోంది. రుమేసా తన ఎత్తు కారణంగా రికార్డులు సొంతం చేసుకున్నప్పటికీ అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతోంది. అంత హైట్ ఉన్న కారణంగా వేగంగా నడవలేదు. అందుకోసం ఆమె వీల్చైర్ లేదా వాకింగ్ స్టిక్ ఉపయోగిస్తుంది. అంతేకాదు, ఆహారం కూడా చాలా నెమ్మదిగా తినాలి, లేకపోతే ఆమె గొంతులు ఇరుక్కుపోతుంది. పైగా ఆమెకు శ్వాస తీసుకోవడంలోనూ చాలా ఇబ్బంది ఉంది. రుమేసా గెల్గికి హైట్ అనేది ప్లస్ అనాలా మైనస్ అనాలా అనేది అర్థం కావడం లేదు. కానీ ఆమెకంటూ ఓ పాపులారిటీ వచ్చింది. కానీ అనారోగ్య సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మరి ఈ ఎత్తైన బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పోస్ట్ చేయండి.